Hi everyone, this is RV963 Creations. This is my first vlog. I am recently going to BrahmamGari Matam Trip My. This is Andhra Pradesh, Kadapa district, BrahmamGari Matam. BrahmamGari Matam lo 400 years history galina BrahmamGari illu alage ayin tovina bavi alage akkada vatavaranam kuda chaala peaceful ga untundandi. అక్కడ బ్రహ్మంగారి కొంచెం కాలజ్ఞానం కూడా కొంచెం సైడ్ గోడ మీద రాసి పెట్టి ఉంటుంది. ఆ కాలం నాటి బ్రహ్మంగారి ఇంటి నిర్మాణంలో ఆ కాలంలో ఉండే పిల్లర్స్ కానీ అక్కడ రోల్ కానీ బ్రహ్మంగారు అక్కడ నివసించారు అని చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో కూడి అక్కడ దర్శనం చేసుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటారండి. అక్కడ రోలు అవి పిల్లర్స్ కానీ చాలా క్రియేటివిటీతో ఆనాటి కళని చూపించారండి. అలాగే బ్రహ్మంగారి సామాన్లు కూడా కొన్ని లోపల ఉంటాయి, వాటిని కూడా దర్శించుకుంటారు. అలాగే బావి ఉందండి, ఈ బ్రహ్మంగారే తవ్వారండి ఈ బావిని. ఈ బావిలో నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బావిలోని వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయండి, తీయగా కూడా ఉంటాయి. భక్తులు ఈ బావిలో కాయిన్స్ వేస్తారండి, అలా వేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయనేది వాళ్ళ నమ్మకం అండి. బ్రహ్మంగారి ఇంటి పక్కనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చెట్టు ఉందండి, అదే సిరిమల్లె చెట్టు అంటారు కదండి, అదే చెట్టు అండి ఇది. ఇక్కడే ప్రజలకి అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం బోధించేవాళ్ళండి. ఈ చెట్టు దగ్గర ఒక టెంపుల్ కూడా ఉందండి, ఇది రాముడి వారి గుడి అండి. మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ చేశారండి. గుడి చాలా బాగుందండి. గుడి దగ్గరకు వచ్చేసరికి మేము ఈవినింగ్ లేట్ అయిందండి, లేట్ అయ్యే టైంకి వచ్చేసరికి గుడి క్లోజ్ చేశారు. అందుకని బయటనే వీడియో తీసుకొని వెనక్కి తిరిగామండి. ఈ చెట్టు కింద జ్ఞానం బోధించే వాళ్ళండి, దీన్ని సిరిమల్ల చెట్టు అంటారు. ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.